నిన్న కాంగ్రెస్ నాయకులు మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని, వారి కుటుంబ సభ్యులను ఇష్టానుసారంగా, అంటే నోటికి ఏది వస్తే అది వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆ విషయాన్ని, ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఆ సబ్జెక్ట్ను మొదలు పరిశీలించి దాని మీద అవగాహన చేసుకొని మాట్లాడి విమర్శిస్తే ప్రజలకు కూడా కొంతమేరకు అర్థమవుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. ఇక్కడ కలెక్టరేట్ ముందర, ఓల్డ్ కలెక్టరేట్ ముందర హాస్పిటల్ కడుతున్నారు. హాస్పిటల్ ముందర ఏం జరుగుతుంది, అది ఎవరి పేరు మీద అగ్రిమెంట్ అయ్యింది, 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చిండ్రు, ఎవరి పేరు, మంత్రి, మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబికుల మీద అగ్రిమెంట్ అయిందని చెప్తున్నారు వాళ్ళు. వారిని కాంగ్రెస్ నాయకులను మేము సూటిగా అడుగుతున్నాం, మీ దగ్గర ఎలాంటి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ పేపర్లు కానీ ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా? 99 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారంటారు. ఇదే 99 సంవత్సరాల వరకు ఒకవేళ లీజుకు తీసుకొని ఉంటే మా మంత్రి గారు కానివ్వండి, మా మాజీ మంత్రి గారు కానివ్వండి, మా మంత్రి గారికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానివ్వండి, ఎవరి పేరు మీద ఉన్నా కూడా మేము చెప్తున్నాం ఈరోజు, ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు, శాశ్వతంగా మా మంత్రిగా, మా మాజీ మంత్రి గారిని కూడా రాజకీయాల నుంచి మేము వైదొలుగుతాం. మేము కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ చేయం. ఏదైనా మాట్లాడితే ఒక హద్దు పద్దు ఉండాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. బైపాస్ రోడ్డు అని చెప్పి ఎన్నికల ముందు, ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా గోబేస్ ప్రచారం చేసిన మీరు ప్రజలను అట్లనోట్లను రమ్మిచ్చిండ్రు. ప్రజలు కూడా మోసపోయింది. ఈరోజు ఈరోజు బాధపడుతున్నారు ప్రజలు. మా నాయకుడు ఓడిపోయినందుకే అలా బాధపడుతున్నాడు. మీరు ఇష్టానుసారంగా అడ్డగోలుగా మాట్లాడి ఏదైనా ఉంటే విత్ ప్రూఫ్స్తో సహా రావాలి, మాట్లాడాలి. 100 ఎకరాలు కబ్జా చేసినట్టున్నారు. ఎక్కడ 100 ఎకరాలు కబ్జా చేసినా మీరు చూపించాలి. రండి పోదాం పాండి, మేము కూడా వస్తాం, దున్నుదాం పాండి. ప్రభుత్వ భూమే కదా మీరు చెప్పేది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినంటున్నారు. ఏ రకంగా కబ్జా చేస్తారు? ఒక గజం భూమిని కబ్జా చేయడానికి వీలైతే ఈ రోజుల లోపల ఉట్టిన అంటే సరిపోతుందా? బాధితులు అంటే అరాచకాలు, ఏం అరాచకాలు చేసినారు? మాకు తెలియని అరాచకాలు ఏంటివి? 100 కోట్ల నిధులకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ అయింది, బీఆర్ఓ రిలీజ్ అయింది, మున్సిపాలిటీకి వచ్చిన జీవోతో సహా మా దగ్గర ఉంది. మీరు పనులను ఆపి ఎన్నికలకు ముందే పనులు స్టార్ట్ చేసారు. కాంట్రాక్టర్లు మెటీరియల్ కూడా వేసిండ్రు వార్డులలో. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరి వార్డులలో కూడా మెటీరియల్ వేసిండ్రు. మీరు ఎందుకోసం మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. అంటే ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు? ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు ఇదే విధంగా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఏదో మైకులు దొరికినాయి కదా అని చెప్పేసి ప్రెస్ మీట్లకు పరిమితం అయితే కాదు. రేపు రావాలి, రేపు రానున్న రోజుల్లో ఎన్నికల పోటీ చేయాలి. ఎన్నికల పోటీ చేసి వార్డులలో కౌన్సిలర్ని గెలిపించుకోవాలి. మీరు ఎవరి మెప్పు పొందడానికి మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాకు అర్థమవుతుంది. ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామనాడు జిల్లావాసి, ఆయనే మనకు ఉన్నాడు స్థానికంగా. మరి వారిని విచారణ చేపట్టమని అడగండి. ఎవరికి అగ్రిమెంట్ అయింది కలెక్టరేట్ ముందర? అది ఏం షాపింగ్ మాల్ ఏంది తెలియాలి కదా. ఊరికైనా అంటేనే ఉన్నారు మొదటి నుంచి కూడా. కొంత డాక్యుమెంట్ వివరాలు తెలుసుకొని సేకరించి మీరు మాట్లాడితే మీకు బాగుంటుంది మీకు అందరికీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఇలాంటి వ్యాఖ్యలాంటివి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా మాట్లాడే ముందు అన్నీ ఆలోచించుకొని విత్ డాక్యుమెంట్తో సహా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాం. అవును, గవర్నమెంటే కదా కట్టేది. సరే, అది నేనేమంటున్నంటే దానికి సంబంధించిన వివరాలన్నీ తీసుకొని సేకరించి విత్ డాక్యుమెంట్ మాట్లాడండి అని అంటున్నాను నేను. అది తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళదే కదా ప్రభుత్వం, గవర్నమెంట్ వాళ్ళదే, ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లావాసే కదా. ఇప్పుడు పోయి మీరు అడగండి. ఇప్పుడు మాకంటే వాళ్ళకే సులువుగా ఉంటుంది కదా వివరాలు సేకరించడానికి. తీసుకొని మాట్లాడాలి కదా అని చెప్తున్నాను నేను. మేము చెప్పేది ఒకటే, 99 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారని చెప్పేసి మంత్రికి సంబంధించిన కుటుంబీకులు అని చెప్తున్నారు.
అది శుద్ధాబద్ధము. అటువంటిది ఏమైనా జరిగితే మేమందరం కూడా పోటీ చేయమని చెప్తున్నా. మా మంత్రి గారిని కూడా ఒప్పించి అలా వద్దు, మనం ఈ ఎన్నికల రణరంగంకి తప్పుకుందాం ఇక ఇక్కడ నుంచి అని చెప్పి మేమే చెప్తాము. ఇక వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు, అవన్నీ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అని చెప్తున్నాం మేము, అదే చెప్తున్నాం కదా, వాళ్ళు చెప్పింది కదా ఎవరి పేరు మీద ఉందో ఆ డాక్యుమెంట్ సేకరించాలి, వాళ్ళు తెలుసుకోవాలి, క్లియర్గా తెలుసుకొని రావాలి అంటున్నా. విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో సహా వస్తే వారికి మంచిది, ప్రజలు కూడా సూచించినట్టయితుంది కదా అని చెప్తున్నా నేను. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అందరూ వ్యాపారాలు చేసుకుంటారు, వాడు కూర్చున్నటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా అందరు కూడా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళే కదా. యువతలు ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు తప్పైనట్టు, ఎవరు ఏమైనా చేయకూడదు అన్నట్టు మాట్లాడితే ఎట్లా అండి? ప్రొసీజర్ కాదు కదా, పద్ధతి కాదు కదా అది. అన్నీ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేస్తారు, ప్రజలకు సేవ చేయాలంటే ఏదో రకమైన వ్యాపారము ఒక లావాదేవీలు జరుపుకుంటేనే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది ఈరోజు. కనుక అనవసరమైన మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు నేను సూచన చేస్తున్నా. మేము అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నాం, 36 మంది మా కౌన్సిలర్లు, 36 మెంబర్స్ ఉన్నాం. మేమేం కోరుతున్నామంటే నిజంగా కూడా మహబూబ్నగర్ అభివృద్ధికి, పట్టణాభివృద్ధికి మీరందరూ కూడా మీ సహకారం అందిస్తాం, మీ తోడ్పాటును అందిస్తామంటే డెఫినెట్గా రండి, కలిసి రండి, కూర్చొని మాట్లాడదాం. మాట్లాడుకొని మా చైర్మన్ గారు ఉన్నారు, మా వైస్ చైర్మన్ ఉన్నారు, మా నాయకులు ఇతర నాయకులు అందరు ఉన్నారు, అందరూ కూర్చోబెట్టుకొని డెవలప్మెంట్కి ఏం చేయాలో చేద్దాం. ఇప్పుడు ప్రభుత్వం మీదే, ఎమ్మెల్యే కూడా వారే ఉన్నారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరికేం అభ్యంతరం లేదు కదా. చైర్మన్ గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ ఉన్నారు, డెవలప్మెంట్ కోరుతున్నారు. ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ దింపితేనే డెవలప్మెంట్ కాదు కదా. కూర్చొని మాట్లాడదాం, ఏ రకంగా మనం డెవలప్మెంట్ చేద్దాం, కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా మేము చేసిన కంటిన్యూ చేసిన అభివృద్ధిని మీరు కంటిన్యూ చేయమని చెప్తున్నాం మేము, అంతే. మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, మీరు కంటిన్యూ చేయండి. మేము 100% మీతో సహకరించడానికి మేము రెడీగా ఉన్నాం, ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. మేమంతా మా చైర్మన్, మా పాలకవర్గం అంతా రెడీగా ఉంది. ఈరోజు ఆ రోజు చెప్పినాం, ఈరోజు చెప్తున్నాం. మా మంత్రి గారు కూడా అదేనా, డెవలప్మెంట్ పనులన్నీ ఆపకండి. మా మంత్రి గారు, మా మాజీ మంత్రి గారు చెప్పింది ఏంది, డెవలప్మెంట్ ఇంతవరకు తీసుకుపోయినా దాన్ని దయచేసి కంటిన్యూ చేయండి అని చెప్పిండ్రు. అసలు డబ్బులే లేవు, నిధులే రాలేదంటేనే మేము ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ అయింది, కాంట్రాక్టర్ టెండర్లు వేసిండ్రు, అగ్రిమెంట్లు అయిపోయినాయి, వాడుల మెటీరియల్ వేసిండండి, దాన్ని ఆపితే మేము ఆపినామని చెప్తే కూడా తప్ప, ప్రూవ్ చేస్తాం రండి. ఏ వార్డులలో మీరు విలేకరు ఇట్లే మా ఎంబడి రండి, ఏడ మెటీరియల్ వేసి కూడా మేము చూపిస్తాం. మీరు కాంట్రాక్టర్లు డైరెక్ట్ ఫోన్ నెంబర్లు ఇస్తాం, కాంట్రాక్టర్లు మీరు ఫోన్ చేయండి, మాట్లాడి అడగండి, మీ టెండర్ దక్కించుకున్నారా లేదా, పనులు ఎందుకు బంద్ చేసినా మీరు కాంట్రాక్టర్లను అడగండి, వారే బంద్ చేస్తారు పనులు. మళ్ళీ వచ్చి వాళ్ళు అసలు నిధులే లేవు, ఉట్టి ఏదో శిలాపాలకాలు వేసిరని అంటారు, అది అబద్ధాలు మాట్లాడద్దు కదా. ప్రజలకు ఒక దశ దిశ నిర్దేశించినట్టు ఉండాలి నాయకత్వం వహిస్తే, నాయకుడు అన్నట్టు. మీరు అడ్డగోలు ఏది పడితే నోటుకొస్తే మాట్లాడితే అది పద్ధతి కాదు, అది సంస్కారవంతమైనది కాదని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి ఓ సిస్టమ్ ఉంటుంది, యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది, ఒక కౌన్సిలర్ పార్టీ ఫిరాయిస్తే ఫిరాయింపుల చట్టం ఉంటుంది, ఎగిరిపోతారు అది. ఎవరైతే చేయలేపుతారో వేరే ఇతర పార్టీకి, పార్టీ నుంచి ఎన్నుకున్నటువంటి వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళు ఇతర పార్టీ వ్యక్తులకు చేయి లేపితే యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది, ఎగిరిపోతారు, అంతే, డిస్క్వాలిఫై అవుతారు. చట్టం ఉంది, చట్ట ప్రకారం పనిచేస్తారు. అది ఫస్ట్ పిటిషన్ నా 4 మెంబర్స్కి ఇచ్చింది, మీరు నలుగురికి ఇచ్చినాము. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి అక్కడ పేర్లు, బురుజు సుధాకర్ రెడ్డి, రమాదేవి, లతాశ్రీ, ఆనంద్ గౌడ్, వీళ్ళు బీఫార్ మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పోయినందుకు వాళ్ళ మీద డిస్క్వాలిఫై తీసుకోమని మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది,